శ్రీమాత్రయనమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది వాళ్ళు అభివృద్ధికి కారణమైనటువంటి గ్రహాలేమిటి ఏ నక్షత్రాలు వీరికి ఇంత బలాన్ని ఇవ్వడం జరిగింది అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం బచక్రంలో రెండవ రాశి అవటం వల్ల వీళ్ళ యొక్క ఆలోచన ఎంతసేపు ధనం కుటుంబం ఈ రెండు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఎంత వేగంగా ఏ విధంగా ధనం సంపాదించాలి అది భూతత్వ రాశి అవటం వల్ల భూముల మీద ముఖ్యంగా పంట భూములు ఫెర్టిలైజర్స్లా భూములు మంచి సారమైన భూముల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అది ఉంటుంది అలాగే తోటలన్నా పశువులను పెంచడం అన్న కోళ్ళ ఫారాలు డైరీ ఫారాలు ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అది ఉంటుంది అంటే భూతత్వ రాసి అవడం వల్ల స్వభావితంగా వ్యవసాయానికి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబాల్లో ఈ రాశి వారు జన్మిస్తుంటారు రాను రాను వ్యవసాయ వర్గం వాళ్ళు దగ్గర వాళ్ళ తాతలు కానీ తండ్రులు కానీ ఈ వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉంటారు ఆ లక్షణాలను కూడా వీళ్ళు కంపల్సరిగా కలిగి ఉంటారు కాబట్టి ఏదన్నా అంతర్గతంగా వీళ్ళు ఏ వృత్తిలో ఉన్నా సరే వీళ్ళకి ఏ ఆలోచన ఉంటూ ఉంటుంది మనం డైరీ ఫార్మ్ పెట్టుకుంటే బాగుంటుంది మనం కొద్దిగా వ్యవసాయం చేసుకుంటే బాగుంటుంది గార్డెన్స్ పెంచుకుంటే బాగుంటుంది నర్సరీ పెంచితే బాగుంటుంది అన్న విషయాన్ని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు అది జీవితాంతం వాటి కోసం ఆలోచిస్తూ ఉంటారు అలాగే ధన విషయంలో కూడా ఈ సుక్కుడు సుక్కుడు ఈ రాశికి అధిపతి అవ్వడం వల్ల వీళ్ళ కొంత ఉన్నదానికన్నా కొంత బెటర్గా లివింగ్ కోరుకుంటారు ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఖరీదైనటువంటి ఆభరణాలన్నా పట్టు వస్త్రాలన్నా కుటుంబం అన్న చాలా శ్రద్ధ అనేది ఉంటుంది ధనాన్ని చాలా పొదుపుగా వాడుకుంటారు అన్నమాట ఎంత లక్షలు ఎన్ని కోట్లు ఉన్నా సరే సాధారణ జీవితమే గడుపుతూ ఉంటారు తప్ప ఉన్నదని దాన్ని ప్రదర్శించే ప్రయత్నం ఏమాత్రం కూడా చేయరు ధనాన్ని చాలా ఒబ్బిడిగా అంటే చాలా జాగ్రత్తగా దాచుకునే రాశుల్లో ఈ వృషభ రాశి వారు ఒకరనే చెప్పచ్చు సో ఈ విధంగా ఈ రాశిలో ఉన్నటువంటి మనం నక్షత్రాల్ని పరిశీలించినప్పుడు కృత్తిగా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి కృత్తిగా నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామి జన్మ నక్షత్రంగాను చెప్పడం జరుగుతూ ఉంటుంది ఈ నక్షత్రానికి అధిదేవతగా అగ్నిదేవుడు ఉండడం జరుగుతూ ఉంటుంది దీన్ని ఒక అగ్ని నక్షత్రం అని కూడా మామూలుగా అంటూ ఉంటారు సాధారణంగా మరి రవి యొక్క ఆధీనంలో ఉంటుందంటే సూర్యుని యొక్క ఆధీనంలో ఉండడం అగ్ని ఆధీ అగ్ని యొక్క అధిదేవత దేవత ఉండడం చాలా పవర్ఫుల్ అయిన నక్షత్రం మాటిది అంటే దేవతలు రాక్షసుల నుంచి తప్పించుకోవడానికి శివుని ప్రార్థన వల్ల సుబ్రహ్మణ్య స్వామి జన్మించడం జరుగుతూ ఉంటుంది ఆ సుబ్రహ్మణ్య స్వామి తొందరగానే విద్యలన్నీ నేర్చుకొని కేవలం ఎనిమిది సంవత్సరాలకే అన్ని విద్యలు నేర్చుకొని ఆ రాక్షసులను సంహరించడం జరుగుతూ ఉంటుంది అందుకని ఈ నక్షత్రంలో జన్మించిన వారు చాలా తొందరగా విద్యలు నేర్చుకుంటూ ఉంటారు అనమాట చాలా ఎర్లీగా సెటిల్మెంట్ అవుతూ ఉంటారు కేవలం ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలు వచ్చినప్పటికే చక్కగా విద్య అంతా పూర్తి చేసి జాబ్లో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది తొందరగానే గృహం నిర్మాణం చేసుకోవడం తొందరగానే వివాహం చేసుకోవడం ఇవన్నీ కూడా కొద్దిగా ఎర్లీగా మెచ్యూర్ అవుతుంటారు వీళ్ళు మంచి తెలివితేటలు ధైర్యాన్ని కలిగి ఉంటారు సో ఈ ఈ సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన తర్వాత సప్తమాతృకులనే ఒక ఋషుల భార్యలు ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామిని పెంచడం వల్ల వీళ్ళు తల్లి దగ్గర కాకుండా వేరే చోట పెరగడం జరుగుతుంటుంది అంటే పెన్ను అత్తగారి దగ్గర మేనత్తల దగ్గర పెరగడం జరుగుతుంటుంది అంటే ఇలాగ ఇద్దరు ముగ్గురు పెంచుతూ ఉంటారు అన్నమాట ఈ కృతిగా నక్షత్రంలో జన్మించిన వాళ్ళని కొంతమందికి ఫా సవ్యులు కూడా ఉండే సూచనలు అవి ఉంటాయి బట్ అది ఇంకా డెప్త్ నాలెడ్జ్ బట్ ఎనీహౌ ఎక్కువ మంది ప్రేమకి పాత్రలు అవుతూ ఉంటారు ఈ రాశి వారు బాగా పవర్ఫుల్గా ఒక అగ్నితత్వ నక్షత్రంగా చాలా తొందరగా వీళ్ళ జీవితంలో పైకి రావడం జరుగుతుంటారు ఇక రోహిణి నక్షత్రాన్ని మనం పరిశీలించినప్పుడు సాక్షాత్తు కృష్ణ భగవానుడే ఈ నక్షత్రం మీద జన్మించడం జరిగింది ఒక ఇతను కూడా అప్పటికి జరుగుతున్నటువంటి ప్రజల యొక్క బాధలు ఇబ్బందులు కంసుడు మొదలు రాక్షసుల నుంచి వచ్చినటువంటి ఇబ్బందులను తొలగించడానికి అలాగే తల్లిదండ్రులను రక్షించడానికి ఇతను అష్టమి రోజు అది రోహిణీ నక్షత్రంలో జన్మించడం జరిగింది అంటే కృష్ణుడు జన్మించిన తర్వాత అన్ని విషయాలని కూడా మార్పు తీసుకురావడం జరిగిందన్నమాట అంటే ప్రేమ వివాహాలకి అంటే సుభద్ర అర్జునుడి ప్రేమ వివాహానికి అతను తోడ్పడడం అప్పుడు దాకా ఉన్నటువంటి సాంప్రదాయాన్ని సంపూర్ణంగా మార్చడం అయితే మొత్తం మీద ఒక జనరేషన్ మార్పు కారణం కొత్త ప్రపంచాన్ని అంటే కొత్త ఆలోచనలు కొత్త అలవాట్లు అంటే ప్రపంచాన్ని మానవాళ్ళని వైపు ప్రయాణించే వ్యక్తిగా శ్రీకృష్ణుడు ఈ నక్షత్రంలో జన్మించడం అలాగే ఈ యొక్క నక్షత్రానికి సింబల్గా రథాన్ని పెట్టడం జరిగింది కాబట్టి వాహనాలంటే ఈ రాశిలో జన్మించిన వారికి కొత్త కొత్త వాహనాలన్నా ఫోర్ వీలర్స్ అన్నా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అలాగే ఏంటంటే వాటి యొక్క నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది చంద్రుడు ఈ రోహిణి నక్షత్రానికి ఆధిపత్యం అవటం వల్ల చక్కగా ఆలోచనలు చాలా అందంగా జన్మించడం కళల మీద ముఖ్యంగా సినీ రంగం అవ్వచ్చు నాట్య రంగం అనవచ్చు నాటకాలు అవ్వచ్చు ఇప్పుడు అంతా టీవీ మీడియా కాబట్టి ఎక్కువగా సినీ రంగంలో కళారంగంలో కూడా ఈ రాశివారు ఈ రోహిణి నక్షత్రంలో జన్మించిన వారికి ఈ విధమైనటువంటి క్వాలిటీస్ అన్నీ ఉంటాయి అంటే చంద్రుడు హీరోగా కాబట్టి సాధారణంగా నాయకత్వ లక్షణాలు ఉండడం హీరోగా రాణించడం అలాగే అనేక రంగాల్లో ఈ కళారంగంలో సినీ రంగంలో ఈ రాశివారు ముఖ్యంగా రోహిణి నక్షత్రం వారు రాణించడం జరుగుతుంటారు దాని తర్వాత మృగశిరా నక్షత్రం సో మృగశిర నక్షత్రానికి కుజుడు అధిపతిగా ఉండడం జరుగుతుంటుంది అంటే కేవలం రెండు పాదాలు మాత్రమే ఈ వృషభ రాశిలో ఉంటాయి సో ఈ కుజుడు దీనికి అధిపతి అవ్వటం వలన వీళ్ళకు కూడా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోవడం జీవితాన్ని ఒక పోరాటంలో స్వీకరించి ఎంత గొప్పవాడిని చేసి దాన్ని సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అందుకని ఈ నక్షత్రంలో మృగశిరా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి చేజ్ చేస్తూ ఉంటారు అన్నమాట ఎంతసేపు కూడా జీవితాన్ని ఒక ఆటలాగానో ఒక క్రీడలాగానో తీసుకొని ఎదటవాడి మీద ఆధిపత్యాన్ని వహించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే దీనికి జింక లేడీ జంతువు అవటం వల్ల ఏంటంటే వీళ్ళు స్వసాగా భయస్థులు ఉంటారు అనమాట కానీ వ్యక్తిగతంగా మాత్రం మంచి ధైర్యాన్ని కలిగి ఉంటారు మనసులో కొంత భయాన్ని జంకుని కలిగి ఉంటారు సో ఈ విధంగా ఈ మూడు నక్షత్రాలు వృషభ రాశిలోకి రావడం వల్ల ఈ వృషభ రాశి వారు ఏంటంటే కొత్త విషయాలను ఎంకరేజ్ చేయడం నూతన పోకడలు ఎంకరేజ్ చేయడం అలాగే మంచి అభివృద్ధి ధనం మీద ఆకాంక్ష ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి వీళ్ళు ఎక్కడన్నా సరే ఒక స్థిరమైన పట్టుదలతో అంటే స్థిర రాశి అవటం వల్ల ఏంటంటే కొంత డెవలప్మెంట్ విషయంలో కొంత కొంత ఆలస్యం అవుతుంటుంది మిగతా వాళ్ళతో పోల్చుకున్నప్పుడు వీళ్ళతో జీవితం ప్రారంభించే వ్యక్తులతో కానీ వీళ్ళ క్లాస్మేట్స్తో కానీ పోల్చుకుంటే కొద్దిగా లేట్ అవుతుంటుంది ఇంప్రూవ్మెంట్ బట్ కానీ షూర్గా డెవలప్మెంట్ అవుతారు ఆలస్యమైనా సరే సో ఈ వృషభ రాశి వారి యొక్క బలమంతా కూడా ఈ మూడు నక్షత్రాల వల్ల ఈ విధమైన అపారమైనటువంటి ధైర్యం అలాగే ఒక స్థిరమైనటువంటి పట్టుదల డెడికేషన్ రావడం జరిగింది ఈ రాశికి సింపుల్గా కూడా ఎద్దుని పెట్టడం జరిగిందన్నమాట అంటే ఎద్దు సామర్థ్యవంతంగా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోదు తప్ప ఫలితాన్ని పెద్దగా ఆశించదు ఎప్పుడు కూడా తన యజమాని శ్రేయస్సు కోసం ఎప్పుడూ హార్డ్గా వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది సో అలాగే ఈ రాశి వారు కూడా ఫలితం రాని మంచిగా రాని చెడుగా రాని జీవితాంతం వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ఉంటే ఈ రాశి ఒక విధంగా ఆర్థిక పరంగా ఒక పటిష్టమైనటువంటి రాశిగా మనం చెప్పుకోవచ్చు సో ఇక ఈ రాశికి ధన పంచమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కూడా సమానమైనటువంటి శుక్రుడితో సమానమైనటువంటి బలాన్ని కలిగి ఉంటాడు కాబట్టి అటు పంచమం అంటే ఆలోచన తెలివితేటలు ధనం అంటే వాళ్ళ కుటుంబం వాళ్ళ శ్రేయస్ అది ఉంటుంది కాబట్టి వీళ్ళకి ప్రథమ సంతానం కలిగిన తర్వాత చాలా వరకు అదృష్టం కలిసి వస్తుంటుంది అనమాట ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ప్రథమ సంతానం కలిగిన తర్వాత మంచి అభివృద్ధి ఈ జాతకంలో మనకు కనబడుతూ ఉంటుంది అలాగే వీళ్ళ తెలివితేటలతో వాక్చాతుర్యంతోనే ప్రజల్ని అంటే వాళ్ళ సహాయ సహకారాలతో ప్రజల యొక్క సహాయాన్ని వీళ్ళకి అనువుగా మార్చుకుంటూ జీవితంలో ధనాన్ని సంపాదిస్తూ స్టెప్ బై స్టెప్ జీవితంలో పైకి వస్తూ ఉంటారు అందుకని వీళ్ళు ఎక్కువగా ఫైనాన్స్ వ్యాపారస్తులుగా ముఖ్యంగా బ్యాంకర్స్గా ఎక్కువ బ్యాంకింగ్ రంగంలో ఉన్నవాళ్ళు ఈ వృషభ రాశి అందరూ జన్మిస్తూ ఉంటారు మామూలుగా ఈ పల్లెటూరులో ఈ గ్రామాల్లో ఉన్నవాళ్ళు ఏంటంటే ఈ వడ్డీ వ్యాపారం కూడా చేస్తూ ఉంటారు అలాగే ప్రజల అవసరాలకి ఏదైతే అవసరమో అది సమకూరుస్తూ ఉంటారు అన్నమాట చిన్న చిన్న వ్యాపారస్తులు అంటే పూర్వకాలంలాగా సో విధంగా ప్రజల అవసరాలు గమనించి వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు సేవలు అందిస్తూ తద్విధంగా ధనాన్ని సంపాదిస్తూ ప్రజలకు చేదోడు ఉంటూ ఉంటారు బట్ వీళ్ళ యొక్క తెలివితేటలు కానీ వాక్చేతులు కానీ ఆ విధంగా రావడం జరుగుతూ ఉంటుంది సప్తమ వ్యయాధిపతిగా కుజుడు రావటం వల్ల సాధ్యమైనంత వరకు వీళ్ళకి పార్ట్నర్షిప్ వ్యాపారం అంతగా కలిసి రాకపోవచ్చు ఎక్కువగా నష్టపోతూ ఉంటారు అన్నమాట సొంతంగా వ్యక్తిగతంగా వాళ్ళ ఆలోచన తగ్గట్టుగా చేసుకుంటేనే బాగుంటుంది తప్ప పార్ట్నర్స్తో కలిపి చేసే వ్యాపారం వల్ల నష్టం రావడం జరుగుతుంటుంది కొంతవరకు సహజ సప్తమ స్థానం అయినటువంటి తులారాశి అంటే వివాహాన్ని సూచించేది సప్తమ స్థానం అది నేచురల్గా తులారాశి వివాహానికి వివాహ సౌఖ్యానికి చెప్తూ ఉంటుంది అటువంటి సప్తమ స్థానం ఏమైందంటే వీళ్ళకి ఈ రాశి నుంచి లెక్కెట్టుకుంటే ఆరో రాశి అవ్వటం వల్ల ఏంటంటే కొద్దిగా ఎంతో కొంత ఈ వైభవ జీవితంలో కొంత ఇబ్బందులు చిన్న చిన్న సమస్యలు సహజంగా ఉండే అవకాశం ఉంది సరే ఇది ఒక్కటి మిగతాన్నీ కూడా ఆధారపడి ఉంటాయి కాబట్టి కొంతవరకు ఎక్కువ శాతంలో వివాహ జీవితంలో ప్రారంభంలో కొంత ఆటుపోట్లు చికాకులు వచ్చే సూచనలు కంపల్సరీగా ఉంటాయి ఇంకా భాగ్య రాజ్యాధిపతి శని భగవానుడు అవ్వటం వల్ల వీళ్ళ వృత్తి అంతా వీళ్ళ వృత్తి మీదే వీళ్ళ అదృష్టం ఆధారపడి ఉంటుంది అన్నమాట ఎందుకంటే భాగ్యం అన్నది అదృష్టాన్ని కలిగిస్తుంది అదే రాజ్యం దశమస్థానం కూడా కారకత్వం వహించడం వల్ల భాగ్య రాజ్యాధిపతి శనిగ్రహం అవటం వల్ల వీళ్ళు చిన్న స్థాయిలో జీవితాన్ని ప్రారంభించి అంచలించలుగా వెదగడం జరుగుతూ ఉంటుంది సో ఆ విధంగా వీళ్ళ వృత్తే వీళ్ళని జీవితంలో పైకి రావడం జరుగుతూ ఉంటుంది సో ఆ విధంగా అష్టమ లాభాధిపతి ఆధిపత్యం గురు భగవానుడికి రావడం వల్ల ఆకస్మిక లాభాలకి సడన్గా వచ్చే ఆదాయానికి కారణమవుతుంటుంది అంటే భార్య ద్వారా వచ్చే సక్సెస్ కూడా జీవిత భాగస్వామి ద్వారా వచ్చే అభివృద్ధి కూడా కొంతవరకు వీళ్ళకి కారణమవుతుంటుంది అంటే మంచి ఆయుష్ని కలిగి ఉంటారు అష్టమాధిపత్యం గురికి రావటం వల్ల భాగ్యాధిపత్యం కూడా శనికి రావటం వల్ల వీళ్ళు సాధారణంగా మంచి ఆయుష్ కలిగి ఉంటారు ఎక్కువ పరిపాలనా దక్షత కలిగి ఉంటారు అనమాట మంచి అడ్మినిస్ట్రేటర్స్గా చాలా నిజాయితీగా ఉండటం వల్ల గ్రామ స్థాయి రాజకీయాల్లో బాగా రాణించగలుగుతుంటారు ఒక సాధారణ స్థాయిలో ఒక గ్రామ సర్పంచ్ ఒక సాధారణ మున్సిపల్ కమిషన్ కౌన్సిలర్గానే జీవితాన్ని ప్రారంభించి ఎమ్మెల్యే ఎంపీ అక్కడికి రాష్ట్రపతి స్థాయికి కూడా వెళ్ళినటువంటి వారు ఈ రాశిలో మనకు కనబడుతూ ఉంటారు అంటే జీవితంలో వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉండి ఆర్థికంగా బలవంతులై రాజకీయ రంగంలో సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెదిగేదాకా ఈ రాశి వారు వారి యొక్క కష్టంతో కేవలం వీళ్ళు హార్డ్ వర్క్తోనే పైకి వస్తారు తప్ప అదృష్టంతో మాత్రం వచ్చే అవకాశాలు ఉండవు కష్టంతోనే జీవితంలో పైకి వస్తారు అయితే వీళ్ళ జీవితంలో జీవితంలో అభివృద్ధి చెందాలంటే వీళ్ళు ధరించవలసినటువంటి రత్నాలు వీళ్ళకి నెంబర్ వన్గా బాగా కలిసి వచ్చేది నీలం అంటే శని యోగకారుకుడు అవటం వల్ల భాగ్య రాజ్యాధిపతి అవటం వల్ల వీళ్ళు నీలం ఉంగరం ధరించడం వల్ల కంపల్సరిగా వీళ్ళు వృత్తిపరంగా రాజకీయ చాలా అనుకూలంగా ఉంటుంది దాని తర్వాత ధన పంచమాధిపతి అయినటువంటి బుధుని యొక్క పచ్చ ధరించడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ పచ్చ ఉంగరం ధరించడం అనేది చాలా శ్రేయస్సుని ఇంప్రూవ్మెంట్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది వీళ్ళు పూజించవలసినటువంటి దైవం కూడా శివుడు ఎక్కువగా పూజించడం వల్ల అంటే శివుని వాహనం అయినటువంటి నంది ఎద్దే ఈ రాశికి అవ్వడం వల్ల వీళ్ళ శివుని ఆరాధించడం వల్ల శివలింగానికి వాటర్తో ప్యూర్ అయిన వాటర్తో అభిషేకం చేయడం వల్ల ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో స్థిరంగా నెమ్మది నెమ్మదిగా జీవితంలో పైకి వచ్చి ఒకసారి ఒక మెట్టు ఎక్కిన తర్వాత దిగడం అంటూ ఉండదు అంటే వీళ్ళు సంపాదించినటువంటి ఇంప్రూవ్మెంట్ కానీ ఆస్తి కానీ ధనం కానీ స్థిరంగా ఉంటుంది అలాగే వీళ్ళం లక్ష్మీ అమ్మవారిని అంటే శుక్డు ఈ రాశికి అధిపతి అవ్వటం వల్ల లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడం వల్ల కూడా ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ పొందాలని ఆశిస్తూ స్వస్తి